హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ మేకల సో మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో నేను చెప్పాను కదా సో హైప్ ఉంటుంది అని అనుకున్నాను కానీ ఈ హైప్ హైప్ లాగానే ఉంది పర్లేదు ప్రీవియస్తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్ అనేది చాలా వరకు బెటర్ అని అనుకోవచ్చు ఖచ్చితంగా సో మొత్తానికైతే నిజంగా గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవకి అండ్ నిఖిల్కి అండ్ పృథ్వీకి మధ్యలో గొడవలకి అసలు ప్రేరణ అసలు గౌతమ్ని ఎందుకు అంటుంది అసలు గౌతమ్ పాపం వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ లేనట్టుగా ఆడుతున్నారు సో మొత్తానికి క్లియర్గా మాట్లాడుకుందాం ఏంటి అసలు ఈరోజు జరిగింది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం అండ్ మెయిన్గా మర్చిపోకుండా మాట్లాడాల్సింది ఏంటంటే గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలి సో ఖచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే ఎందుకనంటే పర్సనల్గా గ్రజ్జు పెట్టుకొని గొడవ పెట్టుకున్నట్టుంది కానీ అసలు సంబంధం లేకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఏంటి అని అంటే ఎపిసోడ్ గురించి వదిలేయండి ఎపిసోడ్ గురించి కాదు మాట్లాడాల్సి ఈ మధ్యలో కాన్వర్జేషన్ ఏదైతే ఉందో నిఖిల్కి గౌతమ్కి మధ్యలో జరిగిన గొడవ ఏదైతే ఉందో సో వాటర్ పట్టి వాటర్ బాటిల్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ను ట్యాప్ చేసినట్టు ఈ సీజన్ కాదు వేరే సీజన్లో కూడా బాగా హిట్ అయిన సీజన్లోనే ఉన్న టాస్క్ అనుకుంటా సో డ్రమ్ ఏదైతే ఉందో కి హోల్స్ పెట్టేసి దాంట్లో స్టిక్స్ లాగా పెట్టేసి అవి లాగేస్తే వాటర్ని హోల్డ్ చేయాలి ఇద్దరు కలిసి హోల్డ్ చేయాలి ఇది టా టాస్క్ అనమాట సో నాలుగురికి నాలుగు టీంలు వేస్తారు ఇక్కడ గంగవ్వ వరస్ట్ పార్ట్ పాటే అనుకోండి గంగవ్వ అరే పెద్ద ఆవిడ కదా అంటే పెద్ద ఆవిడ అయితే కంటెస్టెంటే కదా చాలామంది మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు సో ఒక లిమిట్ వరకు ఉంటుంది ఆమె మాట్లాడే మాటలు మరీ మితిమీరిపోయినట్టు కనిపించట్లేదా ఏ ఒక్కరికి కూడా ఏంది ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా ఇప్పుడు సంచాలక పెట్టాడు సంచాలక పెట్టినప్పుడు అసలు ఆమె ఎవరిని వస్తున్నారు ఎవరు పోతున్నారు కొంచెం అది ఉండాలి కదా సో ఎంతసేపు అక్కడ గట్టిగా మాట్లాడకనే అసలు నిఖిల్ లేనే లేడు నిఖిల్ వచ్చేసింది నిఖిల్ నువ్వు నువ్వే వచ్చేసినావు అని చెప్పేసి నిఖిల్కి ఇచ్చింది నవీల్కి ఇచ్చేసింది పాప వృద్ధి కూడా వచ్చిండు వృద్ధిని కూడా తీసి పక్కన పెట్టింది గౌతమ్ రెండు సార్లు వచ్చిండు గౌతమ్ రెండు సార్లు కూడా తీసి పెట్టింది అసలు ఏం జరుగుతుందా ఇదే అనిపించింది నాకు సో ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ని హోల్డ్ చేయడం ఏదైతే ఉందో అది సో మొత్తానికి మన ఎవరు గౌతమ్ ఒక్కసారి వస్తాడు వచ్చినప్పుడు బ్లూ టీమ్ మీద అటాక్ చేస్తాడు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది బ్లూ టీమ్ మీద ఎక్కువ అటాక్ చేస్తాడు అండ్ అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఫిజికల్గా వాళ్ళని డ్రమ్ముని తన్నేసి కొట్టేసి అటు ఇటు గజిబిజి గందరగోళం అయితే చేయలేదు సో చాలా నీట్గా ఆ ఏదైతే స్టిక్స్ పెట్టారో ఆ స్టిక్స్ అనేది లాగేసాడు ప్లాస్టిక్గా పెట్టిన బాల్ క్లోజ్ చేసిన వాలర్స్ ఉన్నాయి కదా ఆ వాల్స్ని పీకేసాడు అన్నమాట ఆ డ్రమ్ముని క్లోజ్ చేసిన వాటర్ క్లోజ్ చేసినా అవి తీసేసి మ్యాక్సిమం వాళ్ళ చేతులను కూడా లాగడానికి ట్రై చేశాడు సో అక్కడ జరిగింది అంతే ఆయన ఒక్కడనే పర్సనల్గా మొత్తం అంతా అక్కడే లేరు సో తర్వాత గ్రీన్ టీం దగ్గరికి వెళ్తే గ్రీన్ టీం దగ్గరికి వెళ్ళినప్పుడు యష్మి క్లియర్గా చెప్పింది యష్మి నువ్వు గ్రీన్ టీమ్ని అటాక్ చేయకు గ్రీన్ టీంని అటాక్ చేయకు అని చెప్పేసి యష్మి అన్నది ఆయన టీంలో ఉన్న ప్రేరణ కూడా అన్నది సో అయినా కూడా డిఫెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ హోల్డ్ చేశారు సపరేట్గా వచ్చేసాడు అండ్ నబిల్ కూడా ఆ గౌతమ్ నబిల్ ఉన్నాడు కాబట్టి ఆ నబిల్ కూడా హోల్డ్ చేసి మొత్తం ముగ్గురు కలిపి హోల్డ్ చేశారు సో ఇక్కడ ఏంటి అంటే ఆ బ్లూ టీమ్ని గౌతమ్ ఒక్కడే తీసేసినట్టుగా అనుకున్నారు బ్లూ టీమ్ని పృథ్వీ అటాక్ చేశాడు అండ్ నబిల్ అటాక్ చేశాడు అంతకుముందుకే నబిలు నబిల్ వెళ్ళాడు నబిల్ అటాక్ చేశాడు అండ్ పృథ్వీ అటాక్ చేశాడు అవన్నీ కనిపించలేదు ఇక్కడ గౌతమ్ మాత్రమే చేసింది గౌతమ్ మాత్రమే ఫిజికల్ అయిందంటే నాకు తెలిసి గౌతమ్ ఫిజికల్గా గేమ్ ఆడినే ఆడలేదు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఏం తప్పలేదు ఎందుకంటే గౌతమ్ ఫిజికల్గా ఆ గేమ్ని అయితే తీసుకెళ్లలేదు నాకు తెలిసినంత వరకు తీసుకెళ్లలేదు మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ నాకు నేను క్లియర్గా చూసా ఎందుకంటే ప్రోమోలో చూసి సగం సగంతో మీకు ఏదో చెప్పాలని అందుకే ప్రోమోస్ కూడా చేయాలనుకోవట్లేదు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండి మనం అది లైవ్లో చూసినప్పుడు మాత్రమే దాన్ని కన్వే చేయడానికి ట్రై చేస్తున్నాం కానీ సో వన్ మినిట్ కూడా వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ కూడా లేని ప్రోమోని ఒక గంట కూడా ఎపిసోడ్ రివ్యూ చేయడం అనేది మా మనకు మనకంత చేత కదనుకో బట్ చేసేవాళ్ళు ఉంటారు సో దీన్ని కూడా హైప్ లేపే వాళ్ళు ఉంటారు సో మొత్తానికి క్లియర్గా గ్రజు పెట్టుకున్నాడు ఈ విషయం మీద బేస్ చేసుకొని అక్కడ జరిగింది ఏంటి నబిల్ అటాక్ చేసినప్పుడు నబిల్ని టార్గెట్ చేయలేదు పృథ్వీ అటాక్ చేసాడు పృథ్వీకి టార్గెట్ చేయలేదు నిఖిల్ కంప్లీట్గా టార్గెట్ చేసింది ఏంది సో ఈ రెడ్ టీమ్ని టార్గెట్ చేశారు రెడ్ టీమ్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఆ రెడ్ టీంలో నుంచి కండండర్ షిప్ట్ నుంచి తీసేయడానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎల్లో కార్డ్ ఇచ్చారు ఆ ఎల్లో కార్డ్ ఇచ్చింది కూడా ఎందుకు గౌతమ్ని తీసేయడానికి ప్లానింగ్ మీదనే ఇచ్చాడు లేకపోతే అసలు అగ్రి చేయడు అరితది చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇచ్చేసాడు అనే కలరింగ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది బట్ ఆ ఇంటెన్షన్ అది తర్వాత పిలుచుకొచ్చి యష్మి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు చెప్తాడన్నమాట సో నేను నీకు ఫేవర్గా చేశాను ఎందుకంటే నాకు నాకు ఒకలా ఆ పవర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా పీక్ పీకేస్తాను పీక్ అవుతలు వాడేస్తాను అని చెప్పేసి అన్నాడు అది తప్పు కాదా సో మొత్తానికి పర్సనల్గా గ్రజ్జు పెట్టుకున్నాడు నీ క్రష్ ఉంటే నువ్వు చూసుకోవచ్చు కదా అక్క అన్నాడు అందరి ముందు ఇంకా క్రష్ గురించి ఏం మాట్లాడతాం సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి కదా సో అంత చేసినప్పుడు కూడా ఇంత లేడీస్ వీళ్ళు అది ఇది అని చెప్పినప్పుడు కూడా సో వాళ్ళకి అగ్రి చేసి తనంతట తనుగా ఓకే నెక్స్ట్ టైం ఇలా కాకుండా నువ్వు ఒకలా ఏదన్నా ఇటుగా అనుకుంటే నువ్వు ఏదన్నా స్టాండ్ తీసుకోకపోయినా ఏడ్చినా ఇది డబల్ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా ఏదైనా మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను నామినేట్ చేస్తాను ఆ లీడర్షిప్ లీడర్షిప్ అనేది ఇచ్చాడు అనమాట సో అలా క్లాన్కి లీడర్ అనమాట సో అలాంటి డైరెక్ట్గా అక్కడ గ్రజ్గా అనిపిస్తుంది నిఖిల్కి మా గౌతమ్ అంటే అసలు పడతలేదు ఖచ్చితంగా తీసేయాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాడు సో అదే మనసులో అదే కంటిన్యూషన్గా ఆలోచించుకోండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బజ్ వచ్చినప్పుడు నిఖిల్ వస్తాడు నిఖిల్ అండ్ నబిల్ వస్తాడు సో నిఖిల్ ఏం చేస్తాడు కంప్లీట్గా ఆ మొత్తం అన్నీ అలా చేతులు లాగడము మనుషులు లాగేయడము అసలు ఎంత అంటే ఒక్కసారిగా నిజంగానే ఈయనకు ఒక ఏమంటారు పిచ్చు పట్టిందా అన్నట్టుగా బిహేవ్ చేశాడనమాట ఆ రేంజ్లో సో నిజంగా యష్మి కానీ ప్రేరణ కానీ ఆ వాళ్ళు చేసిన ఇప్పుడు నిఖిల్ చేసిన రచ్చ వేరే వాళ్ళు ఏ ఒక్కరు నబిలు చేసినా కానీ వేరే ఇంకా అవినాష్ చేసినా కానీ ఇంకా తేజ చేసినా కానీ లొల్లి లొల్లి చేస్తుండే ఖచ్చితంగా యష్మి అయితే ఖచ్చితంగా లొల్లి చేస్తుండే ప్రేరణ అయితే ఇంక దారుణం అసలు ఏదో గౌతం తప్పు చేసినట్టుగా ఆడ గేమ్ ఆడడానికి ఇంకేం ఉంది వాటర్ బాటిల్ ఓట్టుకోవడానికే కదా బాటిల్ వాటర్ తీసేయడానికే కదా ఆ డ్రమ్లో నుంచి సో ఆడొద్దు అని అంటే నువ్వు వెళ్ళినావు కాబట్టి ఇది అనడం అనేది ఇది ఎట్లంటే నిజంగానే ఎవడు అన్నా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తున్నా నా ఒపీనియన్ నిఖిలు పృథ్వీ మన ప్రేరణ యష్మి వీళ్ళు నలుగురు ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు ఒకలాగా బిహేవ్ చేస్తారు సో వీళ్ళ మీదకి వచ్చినప్పుడు ఇంకొకలాగా బిహేవ్ చేస్తారు అది క్లియర్గా అర్థం అవుతుంది ఆ గ్రజ్ పెట్టుకొని ఎట్లయినా వీళ్ళని గేమ్లో నుంచి అవుట్ చేయాలి సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎల్లో ఒకటి కూడా అందరితో మాట్లాడుకొని వీళ్ళకి ఇప్పించాలి అని ఫిక్స్ అయిపోయారనమాట ఎందుకంటే ఒకరిని తీసేస్తే గౌతమ్ వెళ్ళిపోతాడు సో అది క్లియర్గా అర్థమవుతుంది సో ఏంటి అని అంటే ఇలా మాట్లాడుకుంటుని అది చేసుకున్నప్పుడు సో ఖచ్చితంగా మాట్లాడుతున్న హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంటు సో నువ్వు అలా చేయకూడదు ఫిజికల్ అవ్వకూడదు అని హరితేజ చెప్పినా కూడా వినకుండా వాళ్ళిద్దరిని చెరొక చేతిలో పట్టుకొని ఇట్లా లాక్కొచ్చి ఇట్లా మెడమించల చేతులు వేసేసి రచ్చ వేసిన నిఖిలు అడిగిపోయి నీతులు చెప్తూ ఉంటాడు నిజంగా నీతులు ఎందుకు చెప్తారో అర్థం కాదు కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కొన్ని విషయాలు మాట్లాడితే వర పరమ వరస్ట్ అనిపిస్తుంది సో అక్కడేంది నువ్వు ఆడిన విధానం కరెక్ట్ నువ్వు నువ్వు అటాక్ చేసింది కరెక్ట్ కాదు నువ్వు ఆడిన విధానంలో తప్పు ఏదైతే నువ్వు ఆ బిహేవియర్ ఉందో ఆ ఫిజికల్గా ఏదైతే టా అజ్ చేసావు హ్యాండిల్ చేసావో అది తప్పు నువ్వు గేమ్ ఆడొద్దు నువ్వు వాటర్ తీసేయకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు నువ్వు ఏదైతే ఆపినవో వాళ్ళని ఆపడే ఆపే విధానము కరెక్ట్ కాదు అని చెప్పేసి క్లియర్ చెప్తుంటే ఏ పోరాపో మీ టీంలో నుంచి ఒకరు మాట్లాడుతున్నారు నిజంగానే ప్రేరణకు కొంచెమన్నా దిమాక్ లేదనుకుంటా ఆ దిమాక్ కొంచెం కొంచెమన్నా ఉంటే వాళ్ళ టీం కోసం ఆడాడు అంత పర్ఫెక్ట్గా పాపం ఆయన నిజంగానే ఫిజికల్గా అయితే అవ్వలేదు చాలామంది అనుకుంటున్నారు ఫిజికల్ అయ్యిండు అని చెప్పేసి కొంతమంది అయితే ఇక ఇష్టం వచ్చిన అది చేస్తారు బ్యాచ్ భజన బ్యాచ్ కూడా చాలామంది ఉన్నారు రివ్యూయర్స్లలో కూడా పెద్ద పెద్ద భజన బ్యాచ్లే ఉన్నారు వాళ్ళని లేపడానికి సో భుజాల మీద వేసుకొని లేపేవాళ్ళు అనమాట సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏందంటే సీజన్ ప్రీవియస్ సీజన్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి మంచి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల వాళ్ళకున్న ర్యాపో వీళ్ళకున్న ర్యాపోని కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రివ్యూయర్స్ కూడా సో నిఖిల్ ఖచ్చితంగా పర్సనల్ గ్రాడ్యుయేట్ పెట్టుకొని గౌతమ్ని అటాక్ చేశాడు అది మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఈట్ ఆఫ్ దివ్యాప్మెంట్ అక్కడ ఇక్కడ రూల్స్ బుక్ చూపించాడు రూల్స్ బుక్ నువ్వు విసిరేసావరా నువ్వేం చేసావురా మీ టీంలో ఒకరు ఆమె అట్లా మాట్లాడితే నీకే కరెక్ట్గా లేదు ఆమె ఆ మాట్లాడుతుంటే నీకే తెలియట్లేదు నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు అంటే రూల్స్ రూల్స్ ఈజ్ ద రూల్ ఎవరికైనా రూల్ రూల్గానే ఉంటుంది నువ్వు వెళ్ళిపోయి రూల్స్ అని చెప్పేసి గుంజి పడేసినట్టు సో ఫృద్ధి చెప్పాడు ఫృద్ధికి ఆ పీకేసినప్పుడు ఫృద్ధి మీరుకి పరిగెట్టుకుంటూ వెళ్ళావు మరి ఇంత హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చూపించలే ఇంత హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అది జరగలేదు ఎందుకంటే మీ ఫ్రెండ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట సో మొత్తానికి మీది మీదికి అసలు ఎవటరా ఏంద్రా అది ఇదని కొట్టడానికి కొడుకు వచ్చేసి అంత చేసేసిన మాత్రం నబ్బి వెళ్ళి మళ్ళీ దానికి సర్ది చెప్పడము ఆయన వెనకాల తీసుకొచ్చుకోవడము ఆయన పెద్ద తోపు ఈడ పక్కనోడు కాదు అన్నట్టుగా సో మొత్తానికి ఏంటంటే రియల్గానే జరగబోతున్నట్టు అసలు కన్నడ బ్యాచ్ వర్సెస్ గౌతమ్ కృష్ణ కాబోతుందనంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు వీళ్ళు సంబంధం లేకుండా సో కంప్లీట్గా ఒకరిని టార్గెట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసుకుంటే అందరికీ అర్థమవుతుంది ఆ ఒక్క చిన్న లాజిక్ మిస్ అయిపోయి రచ్చ వేసుకుంటుర్రు అనమాట సో మొత్తానికి నిఖిల్ చేసిన వరస్ట్ వరస్ట్గా నిజంగా చెప్తున్నా వరస్ట్గానే బిహేవ్ చేశాడు అదే అమ్మాయిల మీద అంత దారుణంగా బిహేవ్ చేసి గౌతమ్ క్వశ్చన్ చేసినప్పుడు దానికి కూల్గా హ్యాండిల్ చేయొచ్చు మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలా కూల్గా హ్యాండిల్ చేస్తాడు ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చినక్కడ మాత్రం చాలా కూల్గా కాదు వైలెంట్గా యాక్టివ్ చేసి కొట్టడానికే మీరుకి వస్తాడు ఆల్రెడీ ఇంతకుముందు కొట్టాడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది కొన్ని ఇష్యూస్ వల్ల దాన్ని చూపించలేకపోయారు అని చెప్పేసి కూడా జరిగింది ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఇష్యూ లాగానే ఈ ఇష్యూ కూడా కొన్ని కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని పక్కదో పట్టిస్తున్నారు బిగ్ బాస్ అనమాట సో ఆ విధంగా నిఖిల్ నిజంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వరస్ట్ గేమ్ అండ్ వరస్ట్ థింకింగ్ ఎందుకంటే మైండ్లో పాపం యష్మిని ఏదో క్రష్ అనుకుంటున్నట్టున్నాడు యష్మిని అక్క అన్నాక కూడా నువ్వు ఇంకేం ఆలోచిస్తున్నావు స్వామి సో అది నాకు అనిపించింది అనమాట సో క్లాన్లుగా నలుగురు క్లాన్ మొత్తం డిజాల్వ్ చేసేసి నలుగురిని చేశారు అండ్ ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది విష్ణుప్రియ మొత్తం ఆ ఓజీ క్లాన్స్ మొత్తం అంతా పాపం టార్గెట్ చేసి నన్ను ఒక్కరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా నన్ను అట్లీస్ట్ కన్సోల్ చేయలేదు అన్నప్పుడు నిఖిల్కి అయిపోయాలి కదా బిగ్ బాస్ అందుకనే బిగ్ బాస్ నిఖిల్కి అయిపోయి లేపుతూ ఉన్నాడు అనమాట సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకనంటే ఆ మంచి క్లిప్ ఒకటి కట్ చేసి నిఖిల్కు అంత సిచ్యువేషన్లో కూడా వేశాడు అరే అట్లా కాదురా మనం ఇప్పుడు సపోర్ట్ చేయాలరా అంటే నేను సపోర్ట్ చేస్తాను నేను కాదంటలే కానీ అప్పట్లాగా జోక్స్లు వేసుకొని మాట్లాడేంత రాపో లేదన్నప్పుడు సో జరిగింది ఆ తర్వాత క్లాన్సర్ని డిజాల్వ్ చేసేసి మొత్తానికి నాలుగు టీములుగా విడగొట్టి రెడ్ బ్లూ ఎల్లో గ్రీన్ అనమాట సో నాలుగు టీములుగా డివైడ్ చేశారు ఫస్ట్ టాస్క్ ఏంటి అని అంటే ఈ స్నో స్నో మ్యాన్ అనమాట సో మ్యాన్ రెడీ చేయాలి సో ఆ కింద ఏమంటారు స్నోలో జారినట్టుగా ఉండేసి ఆ ముగ్గురు ముగ్గురు వెళ్ళి దానికి సంచాలక్గా గంగవ్వ అని పెట్టారు గంగవ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం గంగవ్వ నిజంగానే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ అసలు గంగవ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా పాపం గట్టిగా ఎవరుస్తే వాళ్ళకి ఇచ్చేస్తుందని అంటే కాదు ఆమెకు ఒక క్లారిటీ ఉంది ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఆమె ఇవ్వాలనుకున్నదే ఇస్తుంది ఆమె ఎవరు టీంలో ఉంటే వాళ్ళ టీం గట్టిగా సపోర్ట్ చేయాలని ట్రై ట్రై చేస్తుంది నిఖిల్ వాళ్ళు గెలిచారు సో ఎల్లో ఒకటి రావాలనగానే డైరెక్ట్గా రెడ్ టీమ్కి ఇస్తాను అని చెప్పేసి విష్ణుప్రియ మన ఎవరు హరితేజ బాగా స్ట్రాటజిక్గా అనుకుంటుంది ప్లే చేస్తున్న గేమ్ అని అనుకుంటుంది కానీ నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట ఆ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో బిగ్ బాస్ అందులో గెలిచినందుకు ఒక ఎల్లో కార్డ్ ఇస్తాడు అండ్ అక్కడ లూడో గేమ్ ఆడిపిస్తుండబ్బా అంతే బిగ్ బాస్ లూడో గేమ్ ఆడిపించి ఆ డయాస్ చేసినప్పుడల్లా ఎంత నెంబర్ పడితే అంతంత వెళ్ళాలి గెలిచిన వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారు రెండు ఛాన్సులు అనమాట సో అక్కడ గౌతమ్ కృష్ణను తీసేయాలని మెంటల్గా ఫిక్స్ అయిన కాబట్టి ఇక్కడ డిఫెండ్ చేయలేదు నిఖిల్ కూడా డిఫెండ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాడు అది క్లియర్గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం డయ విష్ణుప్రియ కంటెంటర్గా నేను మన హరితేజ నేను కంటెంటర్ అవ్వాలి సో నాకు ఛాన్స్ ఉంది కదా అన్నప్పుడు డైస్ వేసినప్పుడు సిక్స్ త్రీ పడుతుంది నైన్ పాయింట్స్ వస్తాయి అందులో విష్ణుప్రియ మన ఇంద్రా విష్ణుప్రియ ఊకే అంటే ఈమె గురించి చెప్పి చెప్పి చెప్పడానికి ఏం లేక చెప్పినట్టు అయిపోయింది అనమాట సో హరితేజ సిక్స్ తీసుకుంటది మన ముక్క అవినాష్కి త్రీ అనమాట నిఖిల్ ఇక్కడ పెద్ద త్యాగమూర్తి అయ్యా ఏం త్యాగమూర్తి అయ్యా అన్నట్టుగా మొత్తానికినే ఏదో ఎవరినో ఉద్దరించినట్టుగా బిహేవ్ చేస్తూ ఆ పోర్ట్రేట్ చేస్తున్నాడు కానీ అంత సినిమా ఏం లేదు అక్కడ సిచ్యువేషను సో అది జరిగింది అండ్ దాంట్లో ఫస్ట్గా వీళ్ళు ఎవరు బ్లూ టీమ్ వాళ్ళు గెలుస్తారు తర్వాత గౌతమ్ వాళ్ళు చాలా బాగా ఆడతారు దాంట్లో ముగ్గురికి ముగ్గురు కోఆర్డినేషన్ ఉంటే ఎంత బాగా ఆడతారు అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా గేమ్ ఆడారు ముందుకి వెనక్కి ఈక్వల్గా వెళ్ళినట్టుగా అనిపించింది అండ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగారు కరెక్ట్గా చూసుకుంటే వాళ్ళే విన్నర్ అవ్వాలి బట్ కొంతం అటీట్ అవ్వడం వల్ల జరిగిపోయింది ఒకసారి కింద పడిపోవడం వల్ల జరిగింది కానీ బట్ బాగా ఆడారు వాళ్ళు ముగ్గురు బాగా ఆడారు అప్రిషియేట్ చేయొచ్చు అండ్ ఫృథ్వి కూడా చాలా బాగా గేమ్ ఆడాడు ఆ విషయంలో వచ్చేసరికి మాత్రం సో సెకండ్ గేమ్లో నబిల్ వాళ్ళు విన్నర్ అయ్యారు ఆల్రెడీ అది ఇంకా చూపించలేదు అండ్ నబిల్కిను ఫృద్వికి వీళ్ళిద్దరు కూడా ప్రోమోలో ఆల్రెడీ చూపించారు రచ్చ రచ్చ లొల్లి అయితే నడుస్తుంది లెడ్ చేశారనమాట సో ఇది జరిగిన విషయం అనమాట నాకు తెలిసినంత వరకు ఇది చాలా బాగా అనిపించింది కాకుండా ప్రేరణ ఫ్లిప్ అవ్వడము అండ్ గౌతమ్ వాళ్ళ టీం కోసం ఆడుతున్నప్పుడు ఫ్లిప్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే బ్యాచ్ బ్యాచ్ లాగానే ఉన్నారు కన్నడ బ్యాచ్ కన్నడ బ్యాచ్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ముద్ర వేసేచ్చు ఆ రేంజ్లో బిహేవ్ చేస్తున్నారు ఏంటి అంటే ఒక డిఫరెంట్ సైకోయిజం లాగా డిఫరెంట్ వీళ్ళకి ఒక సపరేట్గా ఒక క్లానిస్ అయిపోతుంది ఈ నలుగురికి అన్నట్టుగా ప్రేరణ కాదు అనుకుంటున్నా కానీ ప్రేరణ చాలా బాగా గేమ్ ఆడుతున్నా కూడా ఏడా ఇండివిజువల్ పాయింట్స్ మాట్లాడినా కూడా వా లాస్ట్గా వచ్చేసరికి మాత్రం వాళ్ళ టీంలో ఒక మెంబర్ అయ్యి అన్నది గుర్తించవచ్చు అనమాట క్లియర్గా అర్థమవుతుంది సో మొత్తానికి హైపు అదంతా ఎవరి మధ్యలో ఏమీ లేదు కానీ అందరూ గేమ్ బాగా ఆడారు మాక్సిమం ఈ టాస్క్లలో అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఒకరు చేశారు ఒకరు చేయాల డిఫెండ్ చేసుకునే విధానం కానీ అండ్ గేమ్ ఆడే విధానం కానీ అంతా బాగుంది ఇక్కడ హరితేజ నిజంగా లాగా కనిపిస్తుంది ఎందుకంటే గంగమ్మను ఏదైతే గంగమ్మను తీసేసి చీఫ్ మన ఎవరు సంచాలకు తీసేసి ఈమెను పెట్టినప్పుడు ఈమె కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు అక్కడ ఏందనంటే వాళ్ళకు ఫేవరబుల్గా ఉండేటట్టుగా వాళ్ళకు ఫేవరబుల్గా చేస్తున్నట్టుగానే బిహేవ్ చేస్తుంది కానీ బయాస్డ్గా అసలు వరస్ట్గా అసలు చూసి చూడనట్టుగా సో ఫృద్ధి ఫస్ట్ వస్తాడు కానీ అక్కడ కియర్ అవినాష్కి ఇస్తాడు సో ఇలా చాలా జరుగుతున్నాయి ఏంటంటే ఈమె చేయాల్సింది ఈమె చేస్తుంది వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నట్టుగా మొత్తానికి ఒక క్లారిటీ లేకుండా నడుస్తుంది కానీ ఎపిసోడ్ మీద మంచి ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంత బాగా కూడా అవుట్ ఇచ్చారు ఇంకా కొంచెం కనెక్టివిటీ ఇంకా కొంచెం లైవ్లో జరిగిన ఎఫర్ట్ అంత రచ్చ కొంతవరకు పెట్టవచ్చు సోది కాకుండా ఇదే పెద్దగా పెట్టేసి చూపిస్తే అదిరిపోతుంది బట్ అదిరిపోయే ఛాన్స్ మనకి ఇచ్చేటట్టు లేరు బిగ్ బాస్ అయితే సో మొత్తానికి నాకు అనిపించింది వరస్టు సంచాలక్గా గంగవ్వ గంగవ్వ బిహేవియర్ మరీ మితిమీరిపోతుంది అండ్ నాకు ఈరోజు అస్సలు బాగా నచ్చలైంది అని అంటే నిఖిలే నిఖిల్ వరెస్ట్ అంటే వరస్ట్గా బిహేవ్ చేశాడు అండ్ యష్మి బాగా నచ్చింది ఎందుకంటే గౌతమ్ విషయంలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంది సంచాలక్ స్టాప్ అన్నప్పుడు నువ్వు ఆగలేదు అనే దాని మీద స్టాండ్ తీసుకుంది పర్ఫెక్ట్గానే మాట్లాడింది అండ్ గౌతమ్ని తీసేయాలన్నప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పింది నేను అలా ఎట్లా తీస్తాను నేను నేను మాటిచ్చాను నువ్వు మమ్మల్ని ఎట్లా చేస్తావు నువ్వు ఫుద్దిని సేవ్ చేయడానికి అన్నప్పుడు సో ఫ్రుద్వీ విషయం పక్కన పెడితే ఆమె డిఫైన్ చేసుకోవడం ఆమె టీమ్కి నేను సేవ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాను అండ్ రిక్వెస్ట్ చేసింది ఎల్లో కార్డ్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఏం రీజన్స్ ఉన్నాయో రీజన్స్ చెప్పి మాకు ఎల్లో కార్డ్ ఇవ్వమన్నప్పుడు సింపుల్ థింగ్ చెప్పేయచ్చు సో మీరు స్ట్రాంగ్ అనడమా నాకు వీళ్ళు నచ్చలేదు వాళ్ళని కంటెంటర్ల నుంచి పంపించేద్దాం అనుకుంటున్నాను ఇలాంటివి చెప్పేయచ్చు బట్ ఏం చెప్పలేదు మాకు రీజన్స్ చెప్పమని చెప్పలేదు బిగ్ బాస్ అస్సలు ఏమైనా మెంటల్ ఎక్కిస్తారా సో మొత్తానికి ఇదే అనమాట సో హైలైట్స్ అయితే ఈరోజు నబిల్ బాగా ఆడాడు అని చెప్పలేము కానీ ఓకే సో ఈ రోజు మొత్తం ఆల్మోస్ట్ హౌస్ మొత్తం బాగా ఆడారు నాకు అనిపించింది మీకేమనిపించింది ఏంటి అనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఓవర్గా రియాక్ట్ ఓవర్గా చేస్తుంది ఏంటంటే రోహిణి అండ్ అవినాష్ మొత్తానికైతే ప్రేరణని అండ్ గౌతమ్ వీళ్ళిద్దరిని అయితే టార్గెట్ చేసినట్టుగా అనిపించింది సో కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టారు ఇక్కడ ఏమంటారు పిల్లిని ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో డోర్ పెట్టి పులి కంటే ఎక్కువగా మన మీద అటాక్ చేస్తుంది సో అలాగే చేస్తున్నారు అనమాట వద్దు వద్దు అనుకున్నప్పుడు లేపి లేపి తంతున్నారు ఇప్పుడు నిఖిల్ ఏంటి తన స్టేజ్ తనే తగ్గించుకున్నట్టు అయిపోతుంది కానీ ఎదుటోడికి అంత తెలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి గౌతమ్ని పట్టుకున్నాడు ఫృద్ధి ఓ రేంజ్లో పట్టుకున్నాడు అబ్బా కొట్టేస్తాడా అన్నట్టుగా ఇట్లా లాక్కొచ్చాడు భుజం మీద చేసి సో అది ఎంతమంది గమనించారో అయితే కింద కామెంట్ చేయండి సో మొత్తానికైతే జరిగింది ఇదే సో ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్